హాయ్ డిపిటీ వ్యూయర్స్, షికాగోలో నాట్స్ పండుగ ఎంతో ఘనంగా మొదలైపోయింది. మరి ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ పాండురంగారావు గారు. మరి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు రుద్రాక్షాల వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అన్ని కావాల్సినవి తెలుసుకుందాము. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, ఓం నమః శివాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు నాట్స్ అండి. సో ఇప్పుడు ఇక్కడ మనం నాట్స్ లో స్టాల్ పెట్టారు కదా మీరు, సో ఇట్లాంటి స్టాల్స్ మీరు పెడుతూ ఉంటారా లేకపోతే ఇది మొదటిసారా? నో, ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. స్టాల్ మొదటిసారి అని కాదు, ఇక్కడ స్టాల్ పెట్టడము కాదు, నేను ఇక్కడ గెస్ట్ గా వచ్చాను. స్పీచ్ ఉంది, సో డిస్ప్లే కోసం ఇక్కడ అవకాశం ఇచ్చారు, డిస్ప్లే చేస్తున్నాం. ఇవన్నీ రేర్ కలెక్షన్ రుద్రాక్షస్, ఓన్లీ డిస్ప్లే. సో జనరల్లీ దొరుకుతాయి, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ శాఖలు అన్ని చోట్ల ఉన్నాయి. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ, మా ఉద్దేశం ఏమిటి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం అంతే, అవగాహన కల్పించడం. చాలామందికి రుద్రాక్షల గురించి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక సంపదని, ఇది ధరిస్తే మంచిదని. ఇప్పుడు చాలామంది అనుకుంటారు రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, బాగానే ఉన్నాం కదా. ఎస్, బాగానే ఉన్నాం. రుద్రాక్షలు ధరించకుండా బాగున్నాం, ధరిస్తే ఇంకా బాగుంటాం. ఈరోజు బాగున్నాం, రేపు ఇంకా బాగుండాలని కోరుకుంటాం. సో మనం ఎలా మనం చూసుకుంటూ వాట్ వీ కాల్ జియోగ్రాఫికల్గా మనం చూసుకున్నా కూడా డే బై డే మారుతూ ఉంటుంది. సమాజం కూడా మారుతుంటుంది, ఆర్థిక ప్రమాణాలు పెరుగుతూ ఉంటాయి. మనం కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మన కృషికి పెద్దవాళ్ళ ఆశీర్వచనం, ఈశ్వర అనుగ్రహం తోడైతే అది మంచిదై ఉంటుంది. అందులో తప్పేం లేదు కదా. రుద్రాక్ష అనేది ఎవరో కనుక్కున్నది కాదు, ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. వేదకాలం నుంచి, వేద పురుషుల దగ్గర నుంచి నేటి ఆధునిక మానవుల వరకు అందరూ ధరిస్తున్నారు, ఫలితాలు పొందుతున్నారు. సో రుద్రాక్ష ధారణకి ఎలాంటి నియమాలు లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా రుద్రాక్ష ధారణ చేస్తే వాళ్ళ మీద నెగటివ్ ఫోర్సెస్ రాకుండా ఉండడానికి, వాళ్ళు చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెంచుకోవడానికి ఇవి దోహదపడతాయి. మనకి శివపురాణంలో శివుడే స్వయంగా ఏం చెబుతాడు అంటే, రుద్రాక్ష ధారణ చేయకుండా నువ్వు చేసే ఏ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. అంటే రుద్రాక్షలు ధరించకుండా నువ్వు ఏదన్నా పని చేస్తే అది నీ వరకు పరిమితమై ఉంటుంది. రుద్రాక్ష ధారణ చేస్తే నీ పనిలో నాదైన ముద్ర ఉంటుంది, అప్పుడు ఆ ఫలితం నువ్వు ఊహించిన దానికంటే మంచిదై ఉంటుంది. ఈశ్వరుడే తోడుంటే ఇంక అందులో మన పక్కన ఎవరైనా ఓ పని చేస్తున్నప్పుడు సహకరిస్తే ఆ పని త్వరితంగా అవుతుంది, మంచి ఫలితం కూడా ఉంటుంది. ఆ పనిలో భగవంతుడి సహకారం ఉంటే అది బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. సో అందుకనే రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. సో ఈశ్వరుడే మనతో ఉన్న భావన ఉంటుంది కాబట్టి రుద్రాక్ష ధారణ చేస్తే ఆ కుటుంబానికి, ధరించిన వ్యక్తులకి మంచిది. ఆయా రంగాల్లో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండడానికి, నెగటివ్ వైబ్రేషన్స్ రాకుండా, నెగటివ్ ఫోర్సెస్ లేకుండా ఉండడానికి ఇవి దోహదపడతాయి. ఇప్పుడు ఈ రుద్రాక్షలు ధరించి ఎవరు లాభపడిన వాళ్ళు వచ్చి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చాలా థ్యాంక్స్ అండి, మేము ఇలా లాభపడ్డాము అని ఏమైనా చెప్పడం జరిగిందా సార్ ఎప్పుడైనా? ఇప్పుడు నువ్వు నాకు మాట్లాడడానికి ముందు వాళ్ళు చెప్తున్నది అదే, ఫ్యామిలీ వచ్చి చాలా దూరం నుంచి జస్ట్ చూడడానికే మిమ్మల్ని వచ్చాము, అది వేసుకొని 2 నెలలు కూడా అవ్వలేదు, ఎన్నో అద్భుతాలు మా జీవితం. ఇది వీళ్ళన్నీ రెగ్యులర్గా మనం ఎన్నో చూస్తూ ఉంటామమ్మా. లేకపోతే సుదీర్ఘకాలంగా భూమి పుట్టినప్పటి నుంచి రుద్రాక్షలు ఉన్నాయి, ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో ఒకరోజుతోనో సంవత్సరంతోనో అయిపోయేది కాదు, నిరంతరాయంగా దాని ఆదరణ పెరుగుతుంది. అంటే దాని గొప్పతనం తెలుసుకుంటున్నారు కాబట్టి అది గ్రహించినటువంటి వాళ్ళు మళ్ళీ ధరిస్తూ ఉంటారు. కాబట్టి అది ధరించిన వాళ్ళని అడిగితే ఎంత బాగుంది, ఎంత కంఫర్ట్గా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె వివాహానికి ముందు రుద్రాక్షమాల ధరించారు, చనిపోయే వరకు ఇంకా ఏ ఆభరణము ధరించలేదు, ఇది ఉన్నంత కంఫర్ట్గా ఇంక ఏది ఉండదు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనం నెట్లో చూస్తే కనిపిస్తారు. ఏదో ఫంక్షన్లకి వేసుకెళ్ళడానికి ఇష్టపడతారు తప్ప రుద్రాక్షమాల తీయడానికి ఎవరూ ఇష్టపడరు. అలాగే తండ్రి సంపాదించిన ఆస్తిలో వారసత్వపు సంపదగా నాకు నాన్న ధరించిన రుద్రాక్షమాల ఇస్తే చాలు, మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి కుటుంబాలు నాకు తెలిసి చాలా ఉన్నాయి. అంటే ఏ సంపదైనా పంచుకుంటే తరుగుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక సంపద, విద్యా సంపద పంచుకున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అది గ్రహించిన వాళ్ళు మామూలు సంపదల కంటే ఏమాత్రం తగ్గకుండా అన్నిట్లో ఉన్నతంగా ఉండేటువంటిది ఆధ్యాత్మిక సంపద. సో అది ఉంటే, ఇప్పుడు 10 జన్మలు ఉంటాయో లేదో మనకు తెలియదు, ఉన్న ఈ ఒక్క జన్మని సార్థకత చేసుకొని ఏ అవకాశాన్ని వదులుకోకుండా
సాత్వికత్వం కలిగి ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మా పద్ధతిలో మా ప్రాంతీయ పదాలతో చెప్పాలి అంటే అగ్రహారంలో పెరుగుతున్న పిల్లవాడి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగే పిల్లవాడి ప్రవర్తన ఇంకో రకంగా ఉంటుంది. సో ఆల్కహాల్ తీసుకున్న అతని ప్రవర్తన అతను తీసుకొని ఉండగా ఇతను ఆల్కహాల్ తీసుకొని ఉన్నాడు అని అతని ప్రవర్తనని బట్టి అతని మాటలను బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అలాగే గుడిలో కూర్చుంటే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక సంపద ఉన్నప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సో ఎక్కడ ఏది ఎలా చేస్తే యద్భావం తద్భవతి, మనం చేసిన దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. కాబట్టి సాత్విక లక్షణం కలిగి ఉంటే మనం చేసే పని పాజిటివ్గా ఉంటుంది, ఆ ఫలితం కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు నెట్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటాము, ఎంతమంది సెలబ్రిటీస్ని మీరు కలుస్తూ ఉంటారు, వాళ్ళకి రుద్రాక్షలు అది ఇవ్వటము అట్లా జరుగుతుంది. సో వాళ్ళేనా సార్ లేకపోతే సాధారణమైన వాళ్ళని కూడా మీరు ఈజీగా కలవటానికి అవకాశాలు ఉన్నాయా? అంటే నేను ప్రత్యేకించి కలిసేది ఎక్కడ ఉండదమ్మా. అంటే ప్రోటోకాల్ ప్రకారంగా కొంతమంది పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళక తప్పదు. సో మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా కాదనేది ఏముండదు. నాకు కన్సల్టేషన్ కానీ అపాయింట్మెంట్స్ కానీ నేను ఎవరికి ఇవ్వను. అపాయింట్మెంట్స్ ఉండవు, రికమెండేషన్స్ ఉండవు, కన్సల్టేషన్ ఫీజు ఉండదు, వాళ్ళ దగ్గర ఏమీ ఆశించను. సో వచ్చిన వాళ్ళు నేనున్నప్పుడు వస్తే చూస్తాను. అది పెద్దవాళ్ళు చిన్న ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించినప్పుడు వాళ్ళ స్థాయి నాతో సంబంధం లేదు కదా. వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, పేరు ఉన్నవాళ్ళ పదం ఉన్నవాళ్ళ నాకేం సంబంధం లేదు. వాళ్ళకి సమస్య ఉంటే ఆ సమస్యకు తగ్గట్టుగా స్పందించడం ఒక్కటే నాకు తెలుసు. వాళ్ళ జాతకాన్ని వేదగణితం ద్వారా అధ్యయనం చేయడము, డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి ఉంటే ఓ 10 సెకండ్లో జాతక చక్రం వేయడము, ఆ జాతకానికి సరైన రుద్రాక్ష సూచించడము, ఇది నా పని. అంతేగాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు. వాళ్ళ డబ్బు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ ఇదేమీ సంబంధం లేదు, అందరూ ఒకటే. కాకపోతే నెట్లో మీరు పెద్ద పెద్ద ఫోటోలు అన్నీ చూసుంటారు, ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వీళ్ళందరి ఫోటోలు చూసి అయితే సంస్థ కాబట్టి ఎవరు ఫోటోలు పెడతారు, పేరున్న వాళ్ళు ఫోటోలు పెడితే తెలుస్తుంది. కామన్ మ్యాన్ ఫోటో పెడితే తెలియదు కదా. జస్ట్ రికగ్నైజేషన్ కోసం తెలిసిన వాళ్ళు ఫోటో పెడితే తెలుస్తుంది అనే ఉద్దేశంతో కొన్ని తెలిసిన ఫోటోస్ పెడుతూ ఉంటారు, ఐడి ఉన్న ఫోటోస్. అంతేగాని ఎవరు వచ్చినా నాకు సమానమే, నేను కామన్గానే చూస్తాను. ఓకే సార్, మేము అడిగితే చాలా బిజీగా ఉన్నారు, మాకు సమయం కేటాయించి మా దేశీ ప్లాజాకి చాలా మంచి విశేషాలు చెప్పారు సార్, థ్యాంక్ యూ. అంతేకాకుండానమ్మా, రుద్రాక్ష ఆధ్యాత్మిక విలువలతో పాటు ఔషధీయ గుణాలు చాలా ఎక్కువ. చరకుడు తన రాసిన చరక సంహితలో రుద్రాక్షని ద్వితీయ సంజీవిని అన్నాడు. అంటే సంజీవిని ప్రాణం పోసే అంత శక్తివంతమైనదైతే రుద్రాక్ష దాని తర్వాత అంత పనిని చేస్తుంది. ఒక పక్క ఆధ్యాత్మిక విలువలు తెలియజేస్తూ ఇంకొక పక్క దీన్ని సంజీవినితో పోల్చే అంత గొప్ప బీజంగా సృష్టిలో చెప్పబడింది. కాబట్టే రుద్రాక్ష పట్ల ప్రజలందరూ ఇంత ఇది చెందడానికి కారణం అది. సో ధరించిన వాళ్ళందరూ బాగుంటారమ్మా, ఎలాంటి నియమాలు కానీ ఏమీ ఉండవు, ధరిస్తే మంచిది. ఓ థ్యాంక్ యూ, నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.